హాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది తెలుగు న్యూస్ టీవీ సో ఖచ్చితంగా మేము చేసే వీడియోస్ని వాచ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ న్యూస్లన్నీ మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఆధారంగా మేము చేస్తున్నావు ఫ్రెండ్స్ డబ్బు సంపాదించాలని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు రిస్క్ లేకుండా అదిరిపోయే రాబడి పొందాలని ఆలోచించే వాళ్ళకి నిజంగా ఇది శుభవార్త ఫ్రెండ్స్ మీకోసం అదిరిపోయే ఒక అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఇప్పటివరకు ఎన్నో పథకాలని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది దానిలో ఒకటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ స్కీమ్ ఈ స్కీమ్లో డబ్బులు పెట్టడం చాలా మంచిది అని కూడా చెప్తున్నారు బెస్ట్ రిటైర్మెంట్ స్కీమ్స్లో కూడా పీపీఎఫ్ ఒకటనమాట మరి అలాగే మీరు ఈ డబ్బులు పెట్టడం వల్ల దీనిలో కాంపౌండింగ్ ప్రయోజనం కూడా పొందొచ్చు అంటే ఈ పీపీఎఫ్ స్కీమ్లో కనీసం ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేస్తే సరిపోతుంది గరిష్టంగా ఒకటిన్నర లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే నెలకి ఐదు వందల రూపాయలు నెలకి ఐదు వందల రూపాయల చొప్పున మీరు కట్టుకోవచ్చు అదే సంవత్సరానికి ఒకటిన్నర లక్షల వరకు అంటే నెలకి పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట దీనిలో కట్టుకుంటూ ఉండొచ్చు ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టిన వారు ఆదాయ పన్ను శాఖ అందించే ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందే అవకాశం ఉంది సెక్షన్ ఎయిటీసీ కింద ఒకటిన్నర లక్షల వరకు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది మీరు ఐదు వందల నుంచి అంటే నెలకి ఐదు వందల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు అలాగా మీకు ఎంత అయితే కట్టుకోగలరో అంత అంతటితో స్టార్ట్ చేయొచ్చు అనమాట ఈ స్కీమ్ని సపోజ్ ఒకవేళ మీరు నెలకి ఐదు వేల రూపాయలు కట్టాలి అనుకుంటే అంటే ఐదు వేల రూపాయలతో కనుక ఈ అకౌంట్ పీపీఎఫ్ అకౌంట్ కనుక ఓపెన్ చేస్తే మీరు ఐదేళ్ళు ఐదు వేలు కడతారు తర్వాత ఐదేళ్ళు అంటే మొత్తం కాలపరిమితి అయితే ఏళ్ళు ఈ పీపీఎఫ్ అకౌంట్కి ఏళ్ళు కాలపరిమితి సో మొదటి ఐదేళ్ళు ఐదు వేలు కట్టచ్చు రెండో ఐదేళ్ళు అంటే మిగతా ఆరో సంవత్సరం నుంచి పదో సంవత్సరం వరకు పెంచుకోవచ్చు ఆరు వేలు ఏడు వేలు అలాగా మీకు అవైలబిలిటీని బట్టి పెంచుకోవచ్చు అలాగే నెక్స్ట్ ఐదేళ్ళు అంటే పదకొండు నుంచి ఏళ్ళ వరకు మరింత పెంచుకోవచ్చు సో ఇలాగా ఉంటుందన్నమాట ఈ స్కీమ్ మీరు ఎంతైతే కట్టగలమో అనుకుంటారో అంతా ఎవ్రీ మంత్ కట్టుకునే సదుపాయం ఉంటుంది ఒకవేళ మీరు ఏళ్ళు కనుక ఐదు వేలు చొప్పున ప్రతి మంత్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మీకు ఏళ్ళకి మీ మెచ్యూరిటీ సమయంలో పదిహేడు లక్షలు వస్తాయి సో పీపీఎఫ్ ఖాతా పైన ఏడు పాయింట్ ఒకటి శాతం వడ్డీగా ఉంటుంది మరి ఇది ఎంతో మంచి స్కీమ్ ఫ్రెండ్స్ సమీప బ్యాంకులోకి వెళ్ళి ఈ పీపీఎఫ్ అకౌంట్ గురించి మీరు మరింత ఇన్ఫర్మేషన్ తీసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఇది అప్డేట్ మరో అప్డేట్తో మీ ముందు ఉంటుంది తెలుగు న్యూస్ టీవీ టీవీగడ్మైగడ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ